భక్తాంజనేయ స్వామి అనుగ్రహం కరుణా కటాక్షం ప్రతి ఒక్కరిపైన ఉండి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. గూడూరులో రెండు రోజుల పాటు నిర్వహించిన భక్తాంజనేయ స్వామి విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు రమణగౌడ్ సర్పంచ్ స్వరాజీలక్ష్మి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తాంజనేయ విగ్రహ ప్రతిష్ఠా ముగింపు కార్యక్రమంలో ప్రముఖ వేద పంటలు శాస్త్రల వామన శర్వ ఆధ్వర్యంలో స్థాపిత దేవతా పూజ హోమం నవరత్న సహిత యంత్ర ప్రతిష్ఠ మూర్తి స్థిర ప్రతిష్ఠ మహాపూజ బలి పూర్ణాహుతి హారతి మంత్రపుష్పం కన్నుల పండుగగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీపి హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ ఆప్షన్ సభ్యులు మన్సూర్, పిఎస్ఏఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇందాక మదనన్న అన్నట్టు మరి ఈ ప్రాంతం అంతా కూడా సత్యశామలంగా ఉండి మరి నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండల్ మరి అంతా వ్యవసాయం సంబంధించిన ప్రాంతం మనది. మరి వ్యవసాయం సంబంధించిన ప్రాంతం కాబట్టి మరి పొలాలు పచ్చగా ఉండాలి, మంచి వర్షాలు పడాలి, మరి సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ ఆంజనేయ స్వామిని ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ మరి అంతా కూడా మంచి జరగాలి, రైతులు మంచిగా ఉండాలి, చెరువులు నిండాలి, కుంటలు నిండాలి, ప్రాజెక్టులు అయితే నిండినాయి, చెందుకుంటారు నిండిపోలేం, మరి ఇదొక విచిత్రం అయినా భగవంతుడు దైవంగా నిండిపోయే ఆశ ఉన్నది తప్పకుండా. మరి వాళ్ళ మంచి జనం కనుక అన్న కూడా బాగా సంతోషం కనుక 100 ఇండ్లు తక్కువ కాకుండా అడుగుతున్నాడు కనుక తప్పకుండా మన గ్రామంలో గుడి లేదు అన్న ఆలోచనతో అందరు కలిసి దాతలంతా కూడా మరి ఈ రోజు మన ఆంజనేయ స్వామి గుడి నిర్మించుకోవడం చాలా సంతోషం. గుడి గ్రామానికి తెలియజేస్తాను. మరి ఇంతకుముందు మాట్లాడినట్టుగా వాళ్ళ ఊళ్ళో పెళ్లైనా కూడా వేరే ప్రాంతం అంటే మనకి ఇంతకుముందు శివంపేట గ్రామ పంచాయతీలో అక్కడి నుంచి ఎదుర్కొచ్చే వాళ్ళని పెళ్లిలైనా కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు మన గ్రామంలో మనం గుడి నిర్మించుకోవడం జరిగింది ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కరుణ కటాక్షం ప్రతి ఒక్క భక్తుని పైన ఉండాలని, అందరూ సుఖంగా సంతోషంగా ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలని. మరి ఇప్పుడు మన ప్రజలు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చెప్పినట్టుగా మన ప్రాంతం అంతా కూడా మరి పచ్చదనంతో శక్తి శ్రమల ద్వారా రైతులు సుభిక్షంగా ఉండాలని.